స్టూడెంట్స్ సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న కాన్సెప్టు గణితం ఇతర సబ్జెక్టులతో సహ సంబంధం సో మనకి టెట్టు డిఎస్సిలో ఈ సహ సంబంధం అనే టాపిక్ పైన కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక ప్రశ్న అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ యొక్క టాపిక్ను కూడా జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో గణితం ఇతర సబ్జెక్టులతో సహ సంబంధం ద కోరిలేషన్ బిట్వీన్ మ్యాథమెటిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ అంటే గణితానికి సాంఘిక శాస్త్రానికి మధ్య కోరిలేషన్ ఎట్లాగుంటుంది వాటి సంబంధించిన ఎగ్జాంపుల్స్ సాంఘిక శాస్త్రములు మళ్ళీ భూగోళ శాస్త్రానికి చరిత్రకు పౌర శాస్త్రానికి అర్థశాస్త్రానికి గణితానికి మధ్య ఉండే రిలేషన్ ద కో రిలేషన్ అదే మాదిరిగా గణితానికి భౌతిక శాస్త్రానికి మధ్య ఉండే సహ సంబంధం గణితానికి జీవ శాస్త్రానికి మధ్య ఉండే సహ సంబంధం గణితానికి వ్యాయామ విద్యకు మధ్య ఉండే సహ సంబంధం గణితానికి భాషకు లాంగ్వేజ్ గణితానికి భాషకు మధ్య ఉండే సహ సంబంధం గణితానికి కళలు కళలు అంటే ఆర్ట్స్ గణితానికి కళలు వాడి మధ్య ఉండే కోరిలేషన్ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క చాప్టర్లో డిస్కస్ చేస్తాను సో దానికి ముందు సహ సంబంధం అంటే ఏంటి దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఎటువంటి డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది బెర్తలాట్ తర్వాత కాంట్ తర్వాత బ్రాడ్ఫోర్డ్ ఇది ముగ్గురు కూడా గణితానికి ఉండే సహ సంబంధం పైన డెఫినేషన్స్ నిర్వచనం ఇవ్వడం జరిగింది సో ఆ నిర్వచనం మీద కూడా డిఎస్లో టెట్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో వాడి ముందు డిస్కస్ చేసే ముందు జనరల్గా సాధారణంగా సహసంబంధం అంటే ఏంటి సహసంబంధం అంటే ఏంటి వాట్ ఈస్ కోరిలేషన్ రిలేషన్ సో సహ సంబంధం విద్యా ప్రణాళికలో సో మిత్రులారు విద్యా ప్రణాళిక అంటే పాఠ్య ప్రణాళిక అని అర్థం సో విద్యా ప్రణాళికలో దీన్ని మనం ఇంగ్లీష్లో ఏం పిలుస్తామంటే కరికులం అని పిలుస్తాం సో కరికులం విద్యా ప్రణాళికలో పాఠ్య విషయాలను విద్యా ప్రణాళికలో పాఠ్య విషయాలను పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి సంబంధము ఒకదానితో ఒకటి సంబంధం ఏర్పరిచి సంబంధం ఏర్పరిచి బోధించడాన్ని సంబంధం ఏర్పరిచి బోధించడాన్ని సహసంబంధం అందరు సహసంబంధం అందరు ఇది దీనికి సంబంధించిన ఒక జనరల్ స్టేట్మెంట్ సార్ ఓకే ఇది ఒక జనరల్ స్టేట్మెంట్స్ కరికులములో పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి సంబంధం ఏర్పరిచి బోధిస్తే సో ఒక విషయాన్ని బోధించేటప్పుడు దానికి దానికి సంబంధం ఉండే అనేక విషయాలతో జత అనేక విషయాలతో సంబంధం ఏర్పరిచి అనేక విషయాలతో జతపరిచి మనం క్లాస్ రూమ్లో బోధిస్తే ఎఫెక్ట్గా ఉంటుంది బోధన ఫలవంతంగా ఉంటుంది బోధన అర్థవంతంగా ఉంటుంది బోధన సమర్థవంతం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ సహ సంబంధాన్ని మనకి పాఠ్య పుస్తకాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి విద్యా ప్రణాళికలో పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి సంబంధం ఏర్పరిచి బోధించినట్లయితే అట్లాంటి లక్షణాన్ని ఏం పిలుస్తామంటే కో సార్ సహసంబంధం అంటాం మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ మళ్ళీ మళ్ళీ వస్తాయి సో ఇప్పుడు జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే గణితాన్ని బోధించేటప్పుడు ఎక్కువగా భౌతిక శాస్త్రంతో సంబంధం ఏర్పరచి బోధిస్తాం ఎందుకంటే భౌతిక శాస్త్రంలో అనేక సూత్రాలు ఉంటాయి ఈ అనేక సూత్రాలు అన్నీ కూడా మ్యాథమెటిక్స్తో లింక్అప్ అయి ఉంటాయి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ టూ ఏఎస్ అని చెప్పాం వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజికల్ టూ ఏఎస్ ఈ ఫార్ములా ఎక్కడ వస్తుంది మనకి భౌతిక శాస్త్రంలో చలన సమీకరణలు మనకు వస్తుంది చలన సమీకరణాలు అక్కడ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అనేది ఏ ఫార్ములా ఉంది మాస్టర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది మరి అక్కడ ఈ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ప్రతి టీచర్ కూడా దాన్ని బోధించేటప్పుడు ఖచ్చితంగా గణితాన్ని అప్లై చేస్తాడు ఆ గణితాన్ని అప్లై చేసి బౌద్ధ శాస్త్రానికి బోధిస్తున్నాడు కాబట్టి గణితానికి బౌద్ధ శాస్త్రానికి మధ్య ఏముంటుందంటే రిలేషన్ ఉంటుంది ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి సార్ కాబట్టి విద్యా ప్రణాళికలో పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి సంబంధం ఏర్పరిచి బోధించినట్లయితే అట్లాంటి లక్షణాన్ని అట్లాంటి గుణాన్ని మనం ఏం పిలుస్తామంటే సహ సంబంధం ఇది ఒక టైప్ ఆఫ్ జనరల్ డెఫినేషన్ సో నెక్స్ట్ పరిశీలిస్తే గణితాన్ని దానిలోని వివిధ శాఖలతో ఇతర పాఠ్య విషయాలతో గణితాన్ని దానిలోని వివిధ శాఖలతో ఇతర పార్టీ విషయాలతో సంబంధం ఏర్పరిచి బోధించడాన్ని సంబంధం ఏర్పరిచి బోధించడాన్ని సహ సంబంధం అందరు ఇది ఒక వన్ టైప్ ఆఫ్ జనరల్ డెఫినేషన్ సరి ఇది కూడా ఇది ఒక జనరల్ డెఫినేషన్ సహ సంబంధము అందరు గణితాన్ని దానిలోని వివిధ శాఖలు ఉంటాయి ఉదాహరణ తీసుకున్నట్లయితే గణితములో అంక గణితము బీజ గణితము క్షేత్ర గణితము వ్యాపార గణితము సాంఖ్యక శాస్త్రము ఇట్లాగా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి సార్ మ్యాథమెటిక్స్లో ఆ విషయం మీ అందరు తెలుసు సో గణితాన్ని దానిలోని వివిధ శాఖలతో ఇతర పాఠ్య విషయాలతో సంబంధం ఏర్పరిచి బోధించడానికి కూడా మనం ఏం పిలుస్తామంటే సహ సంబంధం అంటారు కాబట్టి ఈ రెండు కూడా ఒక సాధారణ నిర్వచనాలు దేనికంటే సహ సంబంధానికి సో వన్స్ అగైన్ ఫస్ట్ స్టేట్మెంట్ విద్యా ప్రణాళికలో పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి సంబంధం ఏర్పరిచి బోధించడాన్ని ఏం పిలుస్తామంటే సహ సంబంధం అంటాం గణితాన్ని దానిలోని వివిధ శాఖలతో ఇతర పాఠ్య విషయాలతో వివిధ శాఖలతో ఇతర పాఠ్య విషయాలతో సంబంధం ఏర్పరిచి బోధించడాన్ని ఏం పిలుస్తామంటే సహ సంబంధం అంటాం మరి ఎట్లాంటి సహ సంబంధానికి నిర్వచనాలు ఒకసారి మనం గమనిద్దాం సార్ నిర్వచనాలు సో ఈ నిర్వచనాలు మనకి ఇంపార్టెంట్గా మనం పరిగణించాలి ఎందుకంటే గత టెట్లో డిఎస్లో ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ నిర్వచనం అంటే కాంట్ కాంట్ స్టేట్మెంట్ తర్వాత స్టేట్మెంట్ ఎవరిదంటే బెర్త్లాట్ ెర్త్లాట్ స్టేట్మెంట్ తర్వాత మూడో స్టేట్మెంట్ ఎవరంటే బ్రాడ్ ఫోర్డ్ బ్రాడ్ ఫోర్డ్ స్టేట్మెంట్ రైట్ సార్ ఈ మూడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఫస్ట్ స్టేట్మెంట్ కాంట్ రెండో స్టేట్మెంట్ బెర్త్లాట్ బెర్త్లాట్ మూడో స్టేట్మెంట్ బ్రాడ్ ఫోర్డ్ కాంట్ ఏం చెప్పాడంటే సామాన్య విజ్ఞాన శాస్త్రమంతా గణిత పూరితమే అని చెప్పడం జరిగింది బై ది స్టేట్మెంట్ ఆఫ్ కాంట్ సామాన్య విజ్ఞాన శాస్త్రమంతా సామాన్య విజ్ఞాన శాస్త్రమంతా గణిత పూరితమే గణిత పూరితమే సామాన్య విజ్ఞాన శాస్త్రమంతా కూడా గణిత పూరితమే అని చెప్పింది ఎవరంటే కాంట్ దీని మీనింగ్ ఏంటంటే సామాన్య విజ్ఞాన శాస్త్రమంతా అంటే సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా కూడా గణితమే అని దీని యొక్క అర్థం వస్తుంది అంటే గణితానికి సామాన్య విజ్ఞాన శాస్త్రానికి మధ్య రిలేషన్ ఉంటుంది మాస్టారు సో అది సహ సంబంధం అని ఎవరు చెప్పాడంటే కాంట్ కాబట్టి సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా గణితపూర్తమే బై ది డెఫినేషన్ ఆఫ్ కాంట్ రైట్ బెర్తలాట్ ఏం చెప్పాలంటే భౌతిక పరిశోధన నుంచి భౌతిక పరిశోధన నుంచి పరిశోధన నుంచి భౌతిక పరిశోధన నుంచి వెడగొట్టలేని పరికరమే వెడగొట్టలేని పరికరమే గణితము వెడగొట్టలేని పరికరమే గణితము అని ఎవరు చెప్పారంటే మనకి బెర్త్లాట్ రైట్ సార్ రైట్ భౌతిక పరిశోధన నుంచి వెడగొట్టలేని పరికరమే గణితం అంటే భౌతిక పరిశోధనకి గణితానికి మధ్య అట్లాంటి బలమైన సంబంధం ఉంటుంది ఆ బలమైన సంబంధమే సహ సంబంధం చెప్పిన వాడు ఎవరంటే సో సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా గణితపూరితమే కాంట్ భౌతిక పరిశోధన నుంచి విడగొట్టలేని పరికరమే గణితము బెర్తల బ్రాడ్ఫోర్డ్ బ్రాడ్ స్టేట్మెంట్ అనేది గత డిఎస్ఎలు మనకి చాలా సందర్భాలు ఇవ్వడం జరిగింది సో మళ్ళీ కూడా రిపీట్ అవ్వచ్చు కాబట్టి ఈ యొక్క నిర్వచనాలు ప్రతి విద్యార్థి కూడా చక్కగా నేర్చుకోవాలి బ్రాడ్ ఏం చెప్పారంటే ఏదైనా ఒక అంశములోని సమస్యను వేరే ఒక విషయంలోని సమస్యతో పరిష్కరించడమే సహ సంబంధం అని చెప్పిన వాడు ఎవరంటే బ్రాడ్ కాబట్టి ఏదైనా ఒక విషయంలోని సమస్యను ఏదైనా ఒక విషయములోని సమస్యను వేరొక విషయములోని వేరొక విషయంలోని సమస్యతో సమస్యతో పరిష్కరించడాన్ని సమస్యతో పరిష్కరించడాన్ని సహసంబంధం అందరూ అందరు పరిష్కరించడాన్ని సహసంబంధం అందరు బై ది స్టేట్మెంట్ ఆఫ్ బ్రాడ్ ఫోర్డ్ ఈ స్టేట్మెంట్లో ఎంతో కాన్సెప్ట్ ఉంది సార్ ఏదైనా ఒక విషయంలోని ఒక సమస్య తీసుకున్నట్లయితే ఆ సమస్యను వేరక విషయంలో సమస్యతో పరిష్కరిస్తే ఆ రెండు సమస్యల మధ్య ఏముంటుందంటే కో రిలేషన్ చెప్పడం జరిగింది ఎవరు సార్ అంటే బ్రాడ్ ఫోర్డ్ ఇవి దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ సార్ ఇప్పుడు మనకి ఏంటంటే సహ సంబంధం రకాల గురించి డిస్కస్ చేద్దాం సార్ సహ సంబంధంలోని రకాలు సహ సంబంధంలోని రకాలు ఒక సార్ సహ సంబంధం అనేది ప్రధానంగా రెండు రకాలుగా మనం తీసుకుంటాం సార్ ఇది సహ సంబంధం ప్రధానంగా రెండు రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు సో ఒకటి ఏంటంటే అంతర్గత సహ సంబంధం అంతర్గత సహ సంబంధం మా రెండోది ఏడు మాస్టర్ అంటే బహిర్గత లేదా బాహ్య బాహ్య అన్న బహిర్గత అన్న ఒకటి సార్ కాబట్టి బాహ్య సహ సంబంధం బాహ్య సహ సంబంధం ఇంగ్లీష్లో ఇంటర్నల్ కోరిలేషన్ ఎక్స్టర్నల్ కోరిలేషన్ పిలుస్తాం ఇంటర్నల్ అంటే అంతర్గత ఎక్స్టర్నల్ అంటే బాహ్య లేదా బహిర్గత సో వీడి గురించి డిస్కస్ చేద్దాం సార్ కాబట్టి ఎప్పుడు కూడా సహ సంబంధం అనేది రెండు రకాలుగా మనం చెప్పుకుంటాం ఒకటోది అంతర్గత సహ సంబంధం రెండోది బాహ్య సహ సంబంధం రైట్ సార్ సో ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తామంటే అంతర్గత సహ సంబంధం గురించి అంతర్గత సహ సంబంధం అంటే ఏంటి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ గురించి డిస్కస్ చేస్తాం అంతర్గత సంబంధం సో పేర్లో ఉంది సార్ మీనింగు అంతర్గత అంటే గణితం తీసుకున్నట్లయితే గణితములో విభిన్న శాఖలు ఉంటాయి ఆ విభిన్న శాఖల మధ్య రిలేషన్ ఉంటే అంటే అంకగణితానికి బీజ గణితాన్ని మధ్య రిలేషన్ అంకగణితానికి వ్యాపార గణితాని మధ్య రిలేషన్ అంకగణితానికి సా మనకి సాంకేతిక శాస్త్రం మధ్య రిలేషన్ తీసుకోవచ్చు సో ఆ విధంగా రిలేషన్ ఏర్పాటు చేసి సంబంధాన్ని ఏర్పాటు చేసి మనం తరగతి గదిలో ఒక గణిత ఉపాధ్యాయుడు బోధన అభ్యసన ప్రక్రియలు చేస్తే బోధన అభ్యసన ప్రక్రియలు నిర్వహించినట్లయితే దాని పేరు మనం ఏం పిలుస్తామంటే అంతర్గత సహ సంబంధం ఓకే సార్ స్టేట్మెంట్ గణితములోని గణితములోని వివిధ శాఖలైన గణితములోని వివిధ శాఖలైన అంకగణితం అంకగణితం క్షేత్రగణితం ఒకే మస్ ఒకసారి అంకగణితం క్షేత్రగణితం బీజగణితం రేఖాగణితం వ్యాపార గణితం బీజ గణితం రేఖా గణితం వ్యాపార గణితం వ్యాపార గణితం అంకగణితము బీజ గణితము తర్వాత రేఖాగణితము తర్వాత వ్యాపార గణితము మొదలైనవి మొదలైనవి ఒకదానితో ఒకటి మొదలైనవి ఒకదానితోనొకటి ఒకదానితోనొకటి సంబంధాన్ని కలిగి ఉండడాన్ని ఒకదానితోనొకటి సంబంధాన్ని కలిగి ఉండడాన్ని సంబంధాన్ని కలిగి ఉండడాన్ని ఉండటాన్ని సహసంబంధం అంతర్గత అంతర్గత సహసంబంధం కలిగి ఉండడాన్ని అంతర్గత సహసంబంధం అందరూ అందరు ఇది దీనికి సంబంధించిన సరైన నిర్వచనం సార్ ఇది రైట్ సార్ గణితములోని వివిధ శాఖలైన అంకగణితము క్షేత్ర గణితము బీజగణితము రేఖాగణితము వ్యాపార గణితము మొదలైనవి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటే ఆ సంబంధాన్ని కలిగి ఉంటే అటువంటి సంబంధాన్ని మనం ఏం పిలుస్తామంటే అంతర్గత సహ సంబంధం కాబట్టి ఈ సహ సంబంధం అనేది మనం నేర్చుకునే ముందు సో సహ సంబంధం అంటే ఏంటి దానికి సంబంధ నిర్వచనాల గురించి తర్వాత టైప్స్ ఆఫ్ కోరిలేషన్ గురించి నేర్చుకుంటున్నాం ఆ టైప్స్ ఆఫ్ కోరిలేషన్లో మనం ఇంటర్నల్ కోరిలేషన్ గురించి స్టేట్మెంట్ నేర్చుకున్నాం సో గణితంలోనూ వివిధ శాఖలు ఉంటాయి అవి ఏంటంటే అంకగణితం సో అర్థమెటిక్ తర్వాత క్షేత్ర గణితం మెన్సురేషన్ బీజ్ గణితం రేఖా రేఖాగణితము మనకి తర్వాత వ్యాపార గణితము ఇట్లాంటి అంశాలు ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటే అట్లాంటి సంబంధం ఏం పిలుస్తామంటే అంతర్గత సహ సంబంధం మరి దీనికి ఎగ్జాంపుల్ నేర్చుకుందాం సార్ ఉదాహరణ ఒకటి ఉదాహరణ ఒకటి క్షేత్రగణిత వైశాల్యాలను క్షేత్రగణిత వైశాల్యాలను బీజ గణిత బీజ గణిత సూత్రాల ఆధారంగా బీజ గణిత సూత్రాల ఆధారంగా కనుగొనుట రైట్ సార్ ఇక్కడ క్షేత్ర గణితానికి బీజ గణితానికి మధ్య రిలేస్ట్ ఉంది కాబట్టి ఇది ఏ రకమైన సాహస సంబంధం రేపు అడిగినట్లయితే అప్పుడు మీరు ఏం పెట్టాలంటే అంతర్గత సంబంధం పెట్టాలి ఓకే డియర్ స్టూడెంట్స్ డెఫినేషన్ అనేది ఈజీ ప్రాసెస్ మీకు చెప్పడం జరిగింది దానికి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పినట్లయితే అప్పుడు మీకు అంతర్గ సాహ సంబంధం ఏ ఇది చేస్తాం అక్కడ గణితంలో వివిధ శాఖలు ఉంటాయి ఆ శాఖల మధ్య రిలేషన్ అడిగినట్లయితే ఆ శాఖల మధ్య రిలేషన్ ఆధారం చేసుకుని ఎగ్జాంపుల్ ఇచ్చినట్లయితే టెట్లో కానీ డిఎస్ఓలో కానీ అప్పుడు మీరు ఏం పెట్టాలంటే అంతర్గత సహజ సంబంధం కాబట్టి గణిత క్షేత్ర గణిత వైశాల్యాలని అంటే మనకి ఈ క్షేత్రగణిత వైశాల్యాలు చెప్పేటప్పుడు గణిత ఉపాధ్యాయుడు బేజి గణిత సూత్రాలు కూడా అప్లై చేస్తే అప్పుడు అది ఏమవుద్ది అంటే ఒక ఇంటర్నల్ కోరిలేషన్ అవుతుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ టూ ఒకసారి పరిశీలిద్దాం సార్ ఉదాహరణ రెండు నిష్పత్తి అనే అంకగణిత భావనకు అంకగణిత భావనకు నిష్పత్తి అనేది మనకి ఎక్కడ వస్తుంది మనకి అర్ధమిటికలో అందుకోసమే నిష్పత్తి అనే అంకగణిత భావనకు లంబకోణ త్రిభుజము ఎందుకంటే లంబకోణ త్రిభుజములో కోణ నిష్పత్తి ఉంటుంది ఆ కోణ నిష్పత్తి ఇచ్చి కోణాలు కనుక్కోమని చెప్తుంటాడు కాబట్టి లంబకోణ త్రిభుజం అనే రేఖాగణిత భావనకు మధ్య సంబంధం రేఖాగణిత భావనకు మధ్య సంబంధం సో నిష్పత్తి అనేది అంకగణితం అవుతుంది లంబకోణ త్రిభుజం అనేది రేఖగణితం అవుతుంది కాబట్టి సో అంకగణితానికి మధ్య రేఖగణితానికి మధ్య సంబంధాన్ని ఉపాధ్యాయుడి తరగతి గదులు బోధించినట్లయితే అది ఏ సాబంధం అవుతుందంటే మనకి అంతర్గత సహసంబంధం సంబంధం కాబట్టి మిత్రులారా మనకి ఈ అంతర్గత బాహ్య సహ సంబంధ ఆధారంగా కరికులం అనేది నిర్మించబడుతుంది పాఠ్య ప్రణాళిక అనేది తయారు చేయబడుతుంది పాఠ్య పుస్తకాలని రూపొందిస్తున్నారు కాబట్టి ఈ యొక్క సహ ఆధారంగా తరగతిగదిలో ఉపాధ్యాయుడు బోధినట్లయి బోధించినట్లయితే ఉపా విద్యార్థికి సులభంగా అర్థమవుతుంది సమయాన్ని ఆదా చేసుకోవచ్చు జ్ఞానాన్ని సమక్యం చేయవచ్చు అభ్యసన బదలింపు చేసుకోవచ్చు ఇట్లాంటి అన్ని రకాల ఉపయోగాల వల్ల ఈ సహ సంబంధాన్ని ప్రతి టీచర్ కూడా ప్రతి ఉపాధ్యాయుడు కూడా ప్రతి గణిత ఉపాధ్యాయుడు కూడా తరగతి అవలంబిస్తే బోధన అనేది సమర్థవంతంగా అభ్యసనం సమర్థవంతంగా తర్వాత సంపూర్ణంగా జరుగుతుంది అనే ఉద్దేశంతో సో కరికూలం నిర్మాణంలో ఈ సహ సంబంధ సూత్రాన్ని కూడా అప్లై చేయడం జరుగుతుంది సార్ కాబట్టి ఉదాహరణ ఒకటి ఒకసారి పరిశీలిస్తే క్షేత్రగణిత వైశాల్యాలని బీజగణిత సూత్రాల ఆధారంగా కనుక్కోవడం నిష్పత్తి అనే అంకగణిత భావనకు లంబకోణ త్రిభుజం అనే రేఖాగణిత భావనకు మధ్య రిలేషన్ ఏర్పాటు చేయడం అనేది సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఏది ఇచ్చినా మీరు ఆన్సర్ ఏం పెట్టాలంటే అంతర్గత సహ సంబంధం పెట్టాలి సో నెక్స్ట్ మనం బాయి సహస్రం గురించి డిస్కస్ చేద్దాం సార్ ఎక్స్టర్నల్ కోరిలేషన్ పిలిచింది ఎన్ని ఎక్స్టనల్ కోరిలేషన్ బాహ్య సహసంబంధం బాహ్య సహసంబంధం సో గణితములోని గణితములోని లేదా గణితానికి ఇతర శాస్త్రాలకు గణితానికి ఇతర శాస్త్రాలకు మధ్యగల సహ సంబంధాన్ని సహసంబంధాన్ని సహ సంబంధాన్ని సహ సంబంధాన్ని బాహ్య సహ సంబంధం అందరు బాహ్య సహ సంబంధము అందరూ అది గణితానికి ఇతర శాస్త్రాల మధ్య గల సహ సంబంధాన్ని మనం ఏం పిలుస్తామంటే బాయ్య సహ సంబంధం ఉదాహరణ తీసుకున్నట్లయితే నెంబర్ వన్ గణితము భాష గణితము భాష సో గణితానికి భాషిక మధ్య సహ సంబంధం ఉంటుంది దాని గురించి ఒక డిస్కస్ చేద్దాం గణితము భాష పద్యములోని పాదాల సంఖ్య ఇక్కడ సంఖ్య వచ్చింది కాబట్టి పాదాల సంఖ్య సంఖ్య అనేది మ్యాథమెటిక్స్ కాబట్టి గణితానికి భాష మధ్య ఉండే రిలేషన్ చెప్పచ్చు పాదాల సంఖ్య ప్రతి పాదములోని ప్రతి పాదములోని అక్షరాల సంఖ్య ప్రతి పాదములోని అక్షరాల సంఖ్య పద్యములోని పాదాల సంఖ్య ప్రతి పాదములోని అక్షరాల సంఖ్య ఎతి ప్రాసలు ఘన విభజన యతి ప్రాసలు గణ విభజన మొదలైనవి మొదలైనవి గణితం పైన ఆధారపడి ఉండుట గణితం పైన ఆధారపడి ఉండుట గణితం పైన ఆధారపడి ఉండుట ఓకే సార్ ఇది ద రిలేషన్ బిట్వీన్ మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజ్ సో గణితములోని పాదాల సంఖ్య ఉంటుంది సారీ పద్యములోని పాదాల సంఖ్య ప్రతి పాదములోని అక్షరాల సంఖ్య తర్వాత యతి ప్రాసలు గణ విభజన ప్రధానంగా గణితం మీద ఆధారపడి ఉంది కాబట్టి మరి గణితానికి భాషకి సహ సంబంధం ఉన్నట్లా లేనిట్లనేది తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకేంటే గణితానికి భాషకు మధ్య రిలేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అన్ని శాస్త్రాలు కూడా అన్ని శాస్త్రాలు కూడా గణిత నుంచే పుట్టాయి సకల శాస్త్రాలకు గణితము మూలము ఆధారమని సర్ ఫ్రాన్సిస్ బేకన్ చెప్పాడు సో అన్ని శాస్త్రాలకు మూలము అన్ని శాస్త్రాలకు ఆధారము అన్ని శాస్త్రాలకు ద్వారము ఏదంటే మ్యాథమెటిక్స్ కాబట్టి సర్ ఫ్రాన్సిస్ బ్యాకన్ అభిప్రాయములో సర్ ఫ్రాన్సిస్ బ్యాకన్ అభిప్రాయంలో అన్ని శాస్త్రాలకి మూలము ఆధారం అనేది మ్యాథమెటిక్స్ కాబట్టి అన్ని శాస్త్రాలకు గణితానికి మధ్య ఖచ్చితంగా రిలేషన్ ఉంటుంది అదే రిలేషన్ అంటే బాహ్య సహ సంబంధం కాబట్టి ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తామంటే గణితానికి భాషకి మధ్య ఉండే సహ సంబంధం సో పద్యములోని పాదాల సంఖ్య ప్రతి పాదములోని అక్షరాల సంఖ్య ఎతి ప్రాసలు ఘన విభజన సో ఇవన్నీ అంశాలు కూడా గణితం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి గణితానికి భాషక మధ్య సహ సంబంధం ఉంటుంది సో ఇక్కడ బిట్టే విధంగా ఇస్తారంటే పద్యములోన పాదాల సంఖ్య ప్రతి పాదములోని అక్షరాల సంఖ్య ఎతి ప్రాసలు ఘన విభజన మొదలగనవి మొదలగనవి ఈ క్రింది ఏ శాస్త్రాల మధ్య ఈ క్రింది ఏ శాస్త్రాల మధ్య సహసంబంధాన్ని కలిగి ఉంటాయని క్వశ్చన్ వస్తుంది అప్పుడు ఆప్షన్ వన్ గణితము భాష గణితము వ్యాయామ విద్య గణితము భూగోళ శాస్త్రం గణితము జీవశాస్త్రం అని బిట్లిస్తాడు అప్పుడు మీరు ఆన్సర్ ఏం పెట్టారంటే ఇచ్చిన కాన్సెప్ట్ని బట్టి అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ బట్టి మనం ఫాలో అవ్వాలి కాబట్టి అక్కడ పాదాల సంఖ్య అక్షరాల సంఖ్య ఏతి ఘన వ్యభజన అనేది ఏ లాంగ్వేజ్ ఉంటుంది భాష సంఖ్య అనేది ఎక్కడ ఉంటుంది మ్యాథ్స్ అక్కడ ఆ రెండింటి మధ్య ఏముంటుంది రిలేషన్ ఆ విధంగా ప్రతి విద్యార్థులు అప్రోచ్ అవ్వాలి సార్ అది సో దీనికి ఒక ఎగ్జాంపుల్ అనేది పరిశీలిద్దాం చెరువు అనే పాఠ్యాంశాన్ని చెరువు అనే పాఠ్యాంశాన్ని చెరువు అనే పాఠ్యాంశాన్ని భాష ద్వారా బోధించేటప్పుడు ఒక పాఠ్యాంశం తీసుకున్న మాస్టారు ఈ పాఠ్యాంశం పేరు ఏంటంటే చెరువు ఇది ఎక్కడ మనకి తెలుగు లాంగ్వేజ్లో మనం చెప్పచ్చు చెరువు అనే పాఠ్యాంశాన్ని భాష ద్వారా బోధించేటప్పుడు చెరువు గట్లు చెరువు గట్లు చెరువు గట్లు పొడవు పొడవు వెడల్పు దాని వైశాల్యం దాని వైశాల్యాన్ని కూడా దాని వైశాల్యాన్ని కూడా బోధించుట దాని వైశాల్యాన్ని కూడా బోధించడం అంటే ఇక్కడ చెరువు అనే పాఠ్యాంశాన్ని దేని ద్వారా బోధిస్తున్నామంటే భాష ద్వారా బోధించేటప్పుడు ఆ చెరువు గట్లుకి సంబంధించిన పొడవు ఉంటుంది తర్వాత వెడల్పు ఉంటుంది పొడవు వెడల్పు ఆధారంగా విస్తీర్ణాన్ని లేదా వైశాల్యాన్ని కూడా మనం కనుక్కోవచ్చు ఈ విధంగా చెరువు అనే పాఠ్యాంశాన్ని లాంగ్వేజ్ ద్వారా బోధించేటప్పుడు కేవలం లాంగ్వేజ్కి మాత్రమే పరిమితం కాకుండా ఆ చెరువు గట్లు యొక్క పొడవు వెడల్పు తద్వారా వైశాల్యాన్ని కూడా బోధిస్తే అప్పుడు గణితానికి భాషకి మధ్య ఉండే సహసంబంధాన్ని విద్యార్థి చక్కగా అర్థం చేసుకుంటారు కాబట్టి అక్కడ పొడవు భావన వెడల్పు భావన పొడవు వెడల్పు ఆధారంగా వైశాల్య భావన చుట్టుకొలత భావన కూడా విద్యార్థి చక్కగా అవగాహన చేసుకుంటాడు ఈ విధంగా అనేక శాస్త్రాల మధ్య అనేక శాస్త్రాల మధ్య సహసంబంధాన్ని ఏర్పరిచి బోధించినప్పుడు విద్యార్థి అక్కడ ఏం జరుగుతుందంటే అభ్యసన బదలింపు ఖచ్చితంగా జరుగుతుంది అభ్యసన బదలింపు జరుగుతుంది అంటే ఇక్కడ అభ్యసన బదలింపు అనేది భాష నుంచి గణితానికి గణిత నుంచి భాషకి ట్రాన్స్లేట్ జరుగుతుంది దీన్ని మనం లెర్నింగ్ ట్రాన్స్లేట్ అని కూడా పిలుస్తాం ఇంగ్లీష్లో అభ్యసన బదలింపు అది సో సాహసం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అభ్యసన బదిలీంపు జరగడం జ్ఞానాన్ని సమక్యం చేయడం సమయాన్ని పొదుపు చేసుకోవడం పాఠ్యబోధన ఆసక్తికరం చేయడం సో నెక్స్ట్ గణితం సాంఘిక శాస్త్రం గణితము సాంఘిక శాస్త్రం ద రిలేషన్ బిట్వీన్ మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద రిలేషన్ బిట్వీన్ మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ స్టడీస్ మళ్ళీ సోషల్ స్టడీస్లో జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ సివిక్స్ నాలుగు విభాగాల మధ్య కూడా రిలేషన్ ఉంటుంది సో అట్లాంటి రిలేషన్ మనం ఏం పిలుస్తామంటే గణితం మరియు సాంఘిక శాస్త్రం ఇక్కడ తీసుకున్నట్లయితే చరిత్రలోని వివిధ వివిధ వంశాల వివిధ వంశాల రాజుల పరిపాలన పరిపాలన కాలాలు ఈ పరిపాలన కాలం అనేది దేనికి సంబంధించిన అంటే ఎగ్జాక్ట్లీ మ్యాథమెటిక్స్ ఓకేసారి చరిత్రలోని వివిధ వంశాల రాజులు ఉంటాయి అశోకుడు పరిపాలన కాలం బాబరి పరిపాలన కాలం షేర్షా పరిపాలన కాలం అక్బర్ పరిపాలన కాలం సో ఈ యొక్క కాలాలనేవి మ్యాథమెటిక్స్ పరంగా సిస్టం కాబట్టి ఆ మ్యాథమెటిక్స్ అండ్ చరిత్ర మధ్య ఉండే సంబంధ కాలాలు అదేవిధంగా యుద్ధాల కాల పరిమితులు పరిపాలన కాలాలు యుద్ధాల కాల పరిమితులు మొదలైన అంశాలన్నీ మొదలైన అంశాలన్నీ గణితం మీద ఆధారపడినవి గణితం మీద ఆధారపడుట గణితం మీద ఆధారపడుట ఓకే సార్ అంటే ఇక్కడ ఈ రిలేషన్ అంటే డా హో రిలేషన్ బిట్వీన్ మ్యాథమెటిక్స్ అండ్ హిస్టోరికల్ కాన్సెప్ట్ హిస్టోరికల్ కాన్సెప్ట్స్ కాబట్టి చరిత్రలోని వివిధ అంశాల రాజులు పరిపాలన కాలాలు యుద్ధాల కాలపరిమితులు మొదలైన అంశాలన్నీ కూడా గణితం మీద ఆధారపడ్డాయి కాబట్టి ఈ యొక్క సాహసంబంధం అనేది సాంఘిక శాస్త్రానికి గణితానికి లేదా గణితానికి మరియు చరిత్ర అంశాల మధ్య సహ సంబంధం అని చెప్పచ్చు నెక్స్ట్ మనం చెప్పుకున్నట్లయితే అక్షంశాలు రేఖంశాలు అనగానే మీకు తెలిసిపోద్ది భూగోళ శాస్త్రానికి గణిత శాస్త్రం మధ్య ఉండే సహ అక్షంశాలు రేఖంశాలు భూమధ్య రేఖ అక్షంశాల భూమధ్య రేఖ భూభ్రమణము భూభ్రమణము పరిభ్రమణము భూభ్రమణము భూ పరిభ్రమణము మొదలైన అంశాలన్నీ మొదలైన అంశాలన్నీ గణితం మీద ఆధారపడుట గణితం మీద ఆధారపడుట గణితం మీద ఆధారపడుట కాబట్టి మాస్టర్స్ అక్షాంశాలు రేఖాంశాలు అనేవి సాంఘిక శాస్త్రములో మనకి ఏ విభాగం వస్తాయంటే భూగోళ శాస్త్రములో భూమధ్య రేఖ భూభ్రమణం పట్టే సమయం భూ భూపరిభ్రమం పట్టే సమయం ఇవన్నీ కూడా రిలే రిలేషన్ ఉంటుంది దేనికంటే మ్యాథమెటిక్స్ అండ్ మనకి జాగ్రఫీ కాబట్టి ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఏది ఇచ్చినాం అప్పుడు గణితానికి భూగోళ శాస్త్రం మధ్య రిలేషన్ పెడతాం కాబట్టి గణితానికి భూగోళ శాస్త్రానికి గణితానికి అర్థశాస్త్రానికి గణితానికి చరిత్రకు గణితానికి పౌరు శాస్త్రానికి మధ్య ఎన్నో రిలేషన్స్ ఉంటాయి నెక్స్ట్ పంచవర్ష పంచవర్ష ప్రణాళికలను బోధించేటప్పుడు పంచవర్ష ప్రణాళికలను బోధించేటప్పుడు బోధించేటప్పుడు గణితానికి అర్థశాస్త్రానికి గణితానికి అర్థశాస్త్రానికి మధ్య సంబంధాన్ని ఏర్పరచడం మధ్య సంబంధాన్ని ఏర్పరచుట ఇది ఒక ఎగ్జాంపుల్ సార్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవచ్చు ఇదొక ఎగ్జాంపుల్ ఇదొక ఎగ్జాంపుల్ ఇదొక ఎగ్జాంపుల్ సో ఫస్ట్ ఎగ్జాంపుల్ అనేది గణితానికి చరిత్రకి రెండు ఎగ్జాంపుల్ అనేది గణితానికి భూ మనకి భూగోళ శాస్త్రానికి మూడు ఎగ్జాంపుల్ అనేది గణితానికి తర్వాత అర్థశాస్త్రానికి మనం నాలుగు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నాలుగు ఎగ్జాంపుల్ అనేది రాజ్యాంగాన్ని రచించడానికి రాజ్యాంగాన్ని రచించడానికి రచించడానికి పట్టే సమయాన్ని బోధించేటప్పుడు పట్టే సమయాన్ని బోధించేటప్పుడు పట్టే సమయాన్ని బోధించేటప్పుడు గణితానికి పౌరు శాస్త్రానికి గణితానికి పౌరు శాస్త్రానికి మధ్య సహ ఏర్పరచుట మధ్య సహ సంబంధాన్ని ఏర్పరుచుట రైట్ సార్ సో ప్రతి ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి కాన్సెప్ట్ కూడా రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి రాజ్యాంగం రచించడానికి పట్టే సమయం ఆ సమయాన్ని మనం బోధించేటప్పుడు క్లాస్ రూమ్లో ఆ సమయం అనేది ఎప్పుడు కూడా సంఖ్య కాబట్టి ఆ సంఖ్య అనేది గణితానికి సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి గణితానికి రాజ్యాంగం అనేది పౌరశాస్త్రం కాబట్టి గణితానికి పౌర శాస్త్రాన్ని మధ్య ఏముంటుందంటే రిలేషన్ సో ఇట్లాగా ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా కంటెంట్ పట్ల మీకు అవగాహన ఉంటుంది కాబట్టి ఆ కంటెంట్ పట్ల అవగాహన బట్టి అనేది ఈజీగా మనం రాయొచ్చు సార్ అది కాబట్టి అన్ని ఎగ్జాంపుల్స్ అనేది గుర్తించుకోకర్లేదు అక్కడ కంటెంట్ పరంగా కంటెంట్ పరంగా ఎగ్జాంపుల్ ఇస్తుంటాడు కాబట్టి కంటెంట్లు మీరు ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి అది ఏ రిలేషన్ అనేది ఈజీగా పక్కాగా మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి మీరు టెన్షన్ ఎటువంటి టెన్షన్ పడక్కర్లా కాబట్టి గణితానికి సాంఘిక శాస్త్రం మధ్య రిలేషన్ డిస్కస్ చేసేటప్పుడు గణితానికి చరిత్రకు గణితానికి భూగోళ శాస్త్రానికి గణితానికి అర్థశాస్త్రానికి గణితానికి పౌర శాస్త్రానికి కూడా మధ్య రిలేషన్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఓకే సార్ ఇది సో బాహ్య సంబంధములో ఫస్ట్ ఏం నేర్చుకున్నాం గణితానికి భాష తర్వాత ఏం నేర్చుకున్నాం గణితానికి సాంఘిక శాస్త్రం మధ్య సంబంధం నెక్స్ట్ మనకి మూడు పరిశీలిస్తే నెంబర్ త్రీ గణితం భౌతిక శాస్త్రం రైట్ సార్ గణితానికి భౌతిక శాస్త్రానికి గణితానికి భౌతిక శాస్త్రానికి మధ్య రిలేషన్ ఉంటుంది సార్ సో అది ఏ రిలేషన్ అంటే మనకి బాయ్య సంబంధం అవుతుంది గణితానికి భౌతిక శాస్త్రానికి ఓకే కాంతివేగం కాంతివేగం వేగం కాంతివేగం దైర్ఘ్యం సాంద్రత వాయుపీడనం ఇంకా చాలా ఉంటాయి అన్నీ మనం రాయక లేదు కొన్ని మాత్రం రాయగలం కాబట్టి కాంతివేగము తరంగ దైర్ఘ్యము తర్వాత డెన్సిటీ సాంద్రత తర్వాత ప్రెజర్ వాయుపీడనము మొదలైన అంశాలన్నీ మొదలైన అంశాలన్నీ గణితం మీద ఆధారపడుట గణితం మీద గణితం మీద ఆధారపడుట గణితం మీద ఆధారపడుట సో ఎట్లాంటి ఎగ్జాంపుల్ మనం ఇచ్చినట్లయితే ఎట్లాంటి ఎగ్జాంపుల్ ఇచ్చినట్లయితే ఆ ఎగ్జాంపుల్ అనేది ఏ ఏ శాస్త్రాల మధ్య రిలేషన్ తెలియజేసింది అడిగితే అప్పుడు మీరు ఏం పెట్టాలంటే గణితం భౌతిక శాస్త్రాల మధ్య సాహసం పెట్టండి ఎందుకంటే కాంతి వేగం అనేది శూన్యంలో కాంతి వేగం అనేది త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ అనేది సంఖ్య మరి సంఖ్య అనేది ఎందులో వస్తుంది మనకి గణితం కాంతి కాన్సెప్ట్ ఎందులో వస్తుంది ఫిజిక్స్ కాబట్టి ద రిలేషన్ బిట్వీన్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఆ విధంగా కాంతి వేగము తరంగ దైర్ఘ్యము సాంద్రత ఘనపరిమాణము పీడనము ఇవన్నీ కూడా చార్లెస్ నియమాలు తర్వాత బాయిల్ నియమము బెర్నోల్ నియమాలు అన్నీ సో గణితానికి భౌతిక శాస్త్రాల మధ్య రిలేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అన్ని శాస్త్రాలకన్నా కాదు అన్ని శాస్త్రాలకన్నా ఈ రెండు శాస్త్రాలకి మధ్య రిలేషన్ ఎక్కువగా ఉంటుంది ఆ విషయం గమనించండి కానీ అన్ని శాస్త్రాలకన్నా గణితానికి భౌతిక శాస్త్రాల మధ్య సహసంబంధం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గణితానికి భౌతిక శాస్త్రం మధ్య సంబంధం అనేది ఒక బాహ్య సాహస సంబంధానికి ఒక మంచి ఎగ్జాంపుల్ నెక్స్ట్ నాలుగు తీసుకున్నట్లయితే గణితం రసాయన శాస్త్రం గణితము రసాయన శాస్త్రం సో గణితానికి తర్వాత రసాయన శాస్త్రానికి ద కోరిలేషన్ బిట్వీన్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ సో కెమిస్ట్రీలో మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మూలకాలు మూలకాల సంఖ్య అంటాం మూలకాల సంఖ్య నెక్స్ట్ సమ్మేళనాలు మూలకాలు సమ్మేళనాలు మిశ్రమాలు పరమాణు సంఖ్య పరమాణు సంఖ్య పరమాణు భారము ద్రావణీయత మొదలైన అంశాలన్నీ మొదలైన అంశాలన్నీ మొదలైన అంశాలన్నీ గణితం మీద ఆధారపడుట గణితం మీద ఆధారపడుట ఇది ఏ సహ సంబంధం అంటే బాహ్య సహ సంబంధం ఏ ఏ శాస్త్రాల మీద సంబంధం అంటే గణితానికి రసాయన శాస్త్రం మధ్య సహ సంబంధం రైట్ సార్ మూలకాల సంఖ్య ప్రజెంట్ మనకి ద నెం టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వన్ నాట్ ఎయిట్ లేదా వన్ నాట్ సిక్స్ కాబట్టి మూలకాల సంఖ్య వన్ నాట్ ఎయిట్ ఆర్ వన్ నాట్ సిక్స్ అనేది మ్యాథమెటిక్స్ తర్వాత సమ్మేళనాల సంఖ్య మిశ్రమాలు పరమాణు సంఖ్య పరమాణు భార ఇవన్నీ కూడా ద్రావణీయత ఇవన్నీ కూడా మేధ పరంగా మనం చెప్తుంటాం కాబట్టి ఈ యొక్క ఉదాహరణ అనేది ఈ యొక్క ఎగ్జాంపుల్ అనేది ఈ రెండు శాస్త్రాల మధ్య ఈ రెండు శాస్త్రాల మధ్య సహసంబంధం తెలియజేస్తాయని క్వశ్చన్ ఇస్తాడు అప్పుడు ఆన్సర్ ఏమొద్ది గణితం రసాయన శాస్త్రం కానీ ముందు మీరు చెప్ప కంటెంట్ మీద మీకు అవగాహన ఉంటే ఈజీగా సాహసంబంధంలో ఏ బిట్టిచ్చిన చేస్తారు డేర స్టూడెంట్స్ కంటెంట్ మీద కమెండ్ అనేది ఉండాలి కంటెంట్ మీద పూర్తి అవగాహన ఉండాలి సో మూలకాలు సమ్మేళనాలు మిశ్రమాలు అనేది ఎవరికైనా తెలుస్తుంటుంది అది ఏ శాస్త్రము రసాయన శాస్త్రం మూలకాల సంఖ్య పరమాణు సంఖ్య పరమాణ భారం అనేది అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్ సో ద రిలేషన్ బిట్వీన్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ నెక్స్ట్ ఐదో తీసుకున్నట్లయితే గణితం జీవశాస్త్రం గణితము జీవశాస్త్రం మధ్య రిలేషన్ ఉంటుంది సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ మనం గమనిద్దాం గణితానికి జీవశాస్త్రానికి మానవ శరీర నిర్మాణము మానవ శరీర నిర్మాణం సౌష్ఠవాన్ని సౌష్ఠవాన్ని కలిగి ఉండుట అని చెప్పాం